బాలకాహ కథం సంతి సర్వే. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బహుదినానంతరం వయం మిలామః స్మః. మనం కలిసి చాలా రోజులైంది కదూ. ఇదానీ ఏక కథాం శ్రావయామి. ఈరోజు నేను మీకు ఇంకో కథ చెప్పబోతున్నాను. కథాయాః శీర్షిక యద్ భవిష్యో వినశ్యతి ఇతి. కథ పేరు యద్ భవిష్యః అనే చేప జీవితం ముగింపు. కస్మిశ్చిత్ జలాశయే అనాగత విధాత ప్రత్యుత్పన్నమతిః యద్ భవిష్యః చేతి త్రయః మీనాః ఆసన్. ఒకానొక జలాశయంలో మూడు చేపలు ఉండేవి. వాటి పేర్లు అనాగత విధాత, ప్రత్యుత్పన్నమతిః మరియు యద్ భవిష్యః. తే స్వీయైః అనుచరైః సహ సుఖేన జీవంతి స్మ. ఆ జలాశయంలో ఈ మూడు చేపలు మిగతా చేపలతో కలిసి ఆనందంగా జీవించేవి. ఏకదా కేచన ధీవరాః తస్య జలాశయస్య సమీపం ఆగతవంతః. ఒకరోజు కొంతమంది జాలర్లు ఆ జలాశయం దగ్గరికి వచ్చారు. తదా సాయంకాల సమయః. అది సాయంత్ర సమయం. జలాశయం దృష్ట్వా ధీవరాః పరస్పరం ఉక్తవంతః. జాలర్లు జలాశయాన్ని చూసి, ఏతస్మిన్ జలాశయే బహవః మీనాః తు సంతి. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. పరంతు ఇదానీం తేషాం గ్రహణం కష్టకరం. ఇది సాయంత్రం కదా, ఇప్పుడు మనం వీటిని పట్టుకోలేం. అతః వయం శ్వః ప్రాతఃకాలే అత్ర ఆగత్య ఏతాన్ గ్రహీష్యామః ఇతి. రేపు ఉదయం వచ్చి చేపలు పట్టుకుందాం. అనంతరం తే తతః గతవంతః అని వాళ్లల్లో వారు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ధీవరాణాం సంభాషణం శ్రుత్వా అనాగత విధాత ఉక్తవాన్. ఈ సంభాషణంతా విన్న అనాగత విధాత వచ్చి ఇలా అంది. భోహో ధీవరాణాం వచనం శ్రుతం కిల. ఆ జాలర్లు ఏమి మాట్లాడారో విన్నారు కదా. తే శ్వః ఆగమిష్యంతి అత్ర స్థాస్యామః చేత్ అవశ్యం అస్మాకం మరణం భవిష్యతి. మనం ఇప్పుడు ఇక్కడ్నుంచి వెళ్ళకపోతే రేపు ఆ జాలర్లు వచ్చి మనల్ని పట్టుకుని తీసుకెళ్లి చంపేస్తారు. అథ వయం ఇదానీం ఏవ అన్యం జలాశయం గచ్చామా ఇతి. అందుకే ఇప్పుడే ఇక్కడ నుంచి వేరే జలాశయంలోకి వెళ్ళిపోదాం అంది. ప్రత్యుత్పన్నమతిః ఉక్తవా సత్యం శీఘ్రమేవ అన్యత్ర గచ్చామా ఇతి. ఇదంతా విన్న తన స్నేహితుడైన ప్రత్యుత్పన్నమతిః ఇలా అంది. అవును మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే, మనం ఇప్పుడే ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం అంది. పరంతు యద్ భవిష్యః ఏతత్ శ్రుత్వా ఉచ్చైః హసితవాన్. కాని యద్ భవిష్యః మాత్రం బాగా నవ్వుకుని ఉక్తవాంచ భోహో భవతోః బుద్ధిః ఏవ నాస్తి ఇలా అంది. మీ ఇద్దరూ చాలా మూర్ఖులు. కస్యచిత్ ధీవరస్య వచనేన ఏతముత్తమం జలాశయం పరిత్యజ్య కిమర్థం గచ్చేమా ఏతత్ న ఉచితం. వారి మాటలు విని ఇంత అందమైన జలాశయాన్ని వదిలి వెళ్ళిపోతారా? అస్మాకం ఆయుః అస్తి చేత్ అత్ర తిష్టేమా చేదపి జీవేమ ఏవ. మనం బతికుండాలని రాసిపెట్టుంటే ఇక్కడ కూడా బతికుంటాం. ఆయుః నాస్తి చేత్ అన్యత్ర గచ్చేమా చేదపి అస్మాకం మరణం భవిష్యతి ఏవ. చనిపోవాలని రాసుంటే అక్కడికెళ్ళినా చనిపోతాం. అహం తు కుత్రాపి న ఆగచ్చామి. నేనెక్కడికి రాను. భవంతః యథా ఇచ్ఛా తథా కుర్వంతు ఇతి. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అంది. తదనంతరం అనాగత విధాత ప్రత్యుత్పన్నమతిః చ రాత్రౌ ఏవ తథ అన్యం జలాశయం గతవంతో. అనాగత విధాత ప్రత్యుత్పన్నమతిః వెంటనే ఆ రాత్రి ఆ జలాశయాన్ని వదిలి వేరే జలాశయాన్ని చేరుకున్నాయి. ప్రాతఃకాలే తే ధీవరాః తత్రాగతవంతః.
ఆ జాలర్లు మరుసటి రోజు ఉదయం వచ్చి తస్మిన్ జలాశయే స్థితాన్ సర్వానపి మీనాంతే గృహీతవంతః మిగిలి ఉన్న చేపలన్నీ పట్టుకుని చంపేస్తారు. యద్ భవిష్యః అపి తైః గృహీతః మారితః చ ఆ పట్టుకుని చంపేసిన చేపల్లో యద్ భవిష్యః కూడా ఒకటి. అనాగత విధాత చ ప్రత్యుత్పన్నమతి స్థథ ద్వావేతౌ సుఖమేధేతే యద్ భవిష్యో వినశ్యతీతి. అనాగత విధాత మరియు ప్రత్యుత్పన్నమతి చాలా కాలం జీవించాయి, కాని యద్భవిష్యః జీవితం అదే రోజు ముగిసింది. అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి తౌ ద్వౌ అపి చింతయతః జీవభయః అస్తితః. అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి వీరిద్దరూ వారి ప్రాణం ఆపదలో ఉందని గుర్తించారు. అన్యత్ర గచ్చామః ఇతి అనంతరం గతవంతో జీవం రక్షితవంతో. వారు అక్కడ్నుంచి వేరే చోటుకి వెళ్లాలని నిర్ణయించుకుని అలానే వెళ్లాయి. అలా వాటి ప్రాణాలు అవి కాపాడుకోగలిగాయి. కింతు యద్ భవిష్యః తథా న చింతితవాన్ ఖలు మూర్ఖః సః మూఢవతిః కుత్రాపి న గతవాన్ కమపి ఉపాయం న చింతితవాన్ అథ ఏతస్య జీవహానిః ఏవ అభవత్. కాని యద్ భవిష్యః తన ప్రాణం ఆపదలో ఉందని గుర్తించకుండా మూర్ఖంగా అక్కడే ఉండి తన ప్రాణాలు పోగొట్టుకుంది.